బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫేస్ హైదరాబాద్ సార్ మనం ప్రీవియస్ చూసుకుంటే గోల్డ్ మీద కొన్ని వీడియోస్ చేసాం గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది ఫ్లక్చువేట్ అవుతుంది దానికి గల రీజన్స్ ఏంటి అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఇప్పుడు చూస్తే గోల్డ్ పైన టెక్నికల్గా ట్రేడింగ్ చేయొచ్చా గోల్డ్ ట్రేడింగ్ అవుతుందా అంటే ఏం చెప్తారు మనకు ట్రేడింగ్ స్టార్ట్ అయిందే కమాడిటీ మార్కెట్స్లో ఎస్ సో దట్స్ సమ్వేర్ ఇన్ నైన్టీన్ థర్టీస్ లైక్ దట్ ఐ రెంబర్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ట్రేడింగ్ అయ్యాయి ఎందుకంటే ఇనీషియల్గా మనకు ఉన్నయే కమాడిటీస్ దాని తర్వాత సెక్యూరిటీస్ అన్నీ వచ్చాయి సో ట్రేడింగ్ అనేది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ట్రేడింగ్ అవుతున్న ఐటమ్స్ ఇవి అండ్ ప్రపంచంలో కమాడిటీస్ వాల్యూమ్ హ్యూజ్ ఉంటుంది కంపల్సరీ హ్యూజ్ ఉంటుంది అందులో గోల్డ్ సిల్వర్ చాలా హాట్ హాట్ యాక్టివిటీ రన్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ ఇట్స్ అ మొమెంటా ఇట్స్ యాక్షన్ సో గోల్డ్ ఈజ్ వరల్డ్ వైడ్ కన్జ్యూమ్ వరల్డ్ వైడ్ బాట్ వరల్డ్ వైడ్ సోల్డ్ సో ఇట్స్ అ ట్రేడబుల్ ఐటమ్ సో కంపల్సరీ గోల్డ్ ట్రేడింగ్ టెక్నికల్కి చాలా ఉపయోగపడుతుంది మనం మీరు టెక్నికల్ చార్ట్ అంటాం మనం ఆ టెక్నికల్ చార్ట్ అనేది సిల్వర్తో మొదలైన చార్ట్ అది మనం ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఐ ఎంఎస్సిడి ఇలాంటివన్నీ సొఫిస్టికేటెడ్ వర్డ్స్ వాడి టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా వాడుతున్నామో వీటన్నిటికీ ఫౌండేషన్ సిల్వర్ సిల్వర్ సో సిల్వర్ నుంచి మనం చాట్ డెవలప్ చేసి ఆ చాట్ని సెక్యూరిటీస్కి వాడడం జరిగింది అంటే షేర్స్కి వాడడం జరిగింది సో సిల్వర్లో గోల్డ్లో ఉన్నంత యాక్టివిటీ షేర్స్లో కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోండి దాని షేర్స్ ఓన్లీ ఇండియాలో ట్రేడ్ అవుతాయి మేబీ కొంతవరకు యూఎస్లో ట్రేడ్ అవుతాయి ఎందుకంటే ఏడిఆర్స్ ఉండొచ్చు బట్ గోల్డ్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ట్రేడెడ్ యూ గో ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ ట్రేడెడ్ దట్ మీన్స్ బిగ్ మనీ ఈస్ దేర్ ఇన్ దాట్ సో బిగ్ యాక్టివిటీ ఇస్ దేర్ ఆటోమేటికలీ టెక్నికల్స్ విల్ ఆల్ విల్ ఆల్వేస్ బి దేర్ అండ్ టెక్నికల్స్ విల్ బీ బెటర్ ఇన్ దాట్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ గోల్డ్ పెరుగుతుంది అనిపించింది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ పడుతుంది అనిపించే వాళ్ళు చాలా తక్కువ పెరుగుతుంది అనిపించే వాళ్ళు ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ అమౌంట్ గోల్డ్లో బయింగ్ సైడ్ ఉంటుంది రైట్ అప్పుడు మీకు ఆటోమేటికలీ మీ మొమెంటమ్ ఇండికేటర్స్ ఓకే ప్రీవియస్ సైజ్ క్రాస్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఈ చార్ట్స్ ద్వారా మనం తెలుసుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నార్మల్ పీపుల్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గోల్డ్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఫ్రమ్ గోల్డ్ ఇండస్ట్రీ మీరు బులియన్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి అనుకోండి మనని బీట్ చేస్తారు వాళ్ళు సో సపోజ్ నేను గోల్డ్ పెరుగుతుంది అని చార్ట్స్ ద్వారా అనలైజ్ చేసుకున్నాను అనుకోండి అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ గుడ్ అమౌంట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ ఐ కాల్ ద బులియన్ గాయ్ బులియన్ గాయ్ కాల్ చేసి నాన్న ప్రైజ్ ఎలా ఉంది ఏంటి గోల్డ్ ఫ్యూచర్ ఏంటి అలా అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఏంటి పరిస్థితి అని కొన్నిసార్లు ఏమవుతుందంటే గోల్డ్లో ఇక్కడేమో స్ట్రెంత్ చూపిస్తుంది బులియన్ మార్కెట్ వెళ్ళారనుకోండి అంటే లోకల్ సరత్ బజార్ అంటాం కదా మనం సరత్ బజార్ అంటాం అక్కడ వెళ్ళి అడిగాం అడిగామనుకోండి ఏం లేదండి దుమలు కొడుతున్నాం ఇక్కడ ఏం యాక్టివిటీ లేదు అంటారు అంటే అర్థం ఏంటి ఇక్కడ గోల్డ్ రిక్వైర్మెంట్ లేదు అసలు కానీ అక్కడ డ్యూ టు ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా సిస్టమ్స్ ఇకానమీ అది ఇది చాలా సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి దాంతో గోల్డ్ పెరుగుతుంది అది ఇది అని మనం చెప్తాం బట్ ఫిజికల్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ఇట్ దర్ మేడ్ నాట్ బి ఎనీ డిమాండ్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ద గోల్డ్ కెన్ ఫాలో సో యూ హ్యావ్ టు యూజ్ ద చార్ట్స్ అండ్ కంపేర్డ్ విత్ ద బులియన్ మార్కెట్ ఇట్ విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ ఐడియా అబౌట్ యునో స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ మార్కెట్ సో టెక్నికల్గా చార్ట్స్ క్లారిటీ మీకు అనాలిసిస్ వస్తే టెక్నికల్ డెవలప్ అయిందే సిల్వర్ చార్ట్లో స్టార్ట్ అయిందే సిల్వర్ చార్ట్లో సో మనం చార్ట్ ద్వారా టెక్నికల్గా మనం చూసుకున్నాం అనుకోండి ఒక క్లారిటీ ఒక వాల్యూమ్ ఎలా ఉంది ఏంటి నేను బులియన్ మార్కెట్తో కూడా చెక్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్తో ఫాలో అవుతాం ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్స్తో ఫాలో అవుతాం మన మార్కెట్తో ఫాలో అవుతాం మన దగ్గర ఉన్న చార్ట్స్ ఏంటంటే ఓన్లీ ఎంసీఎక్స్లో ఎన్సీడిఎక్స్లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ చార్ట్స్ ఓన్లీ ఇండియన్ గోల్డ్కి సంబంధించిన యాక్టివిటీ బట్ దిస్ అగైన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ డాలర్ కన్వర్షన్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి కాబట్టి ఒకసారి మనం బులియన్ మార్కెట్లో చూసుకోవడం అవసరం సో ఎప్పుడైతే ఒక మేజర్ ప్యాటర్న్స్ గోల్డ్లో ఫామ్ అయిందనుకోండి అనుకోండి మీరు గోల్డ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ సెషన్లో అనుకున్నాం ట్రిపుల్ టాప్ ట్రిపుల్ బాటమ్ డబల్ టాప్ డబల్ బాటమ్ చాలా ఇంపార్టెంట్ అని సో అదే విధంగా మేము గోల్డ్లో కూడా చూస్తే ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ థర్డ్ టాప్ ఫార్మేషన్ చేసేసి దాదాపుగా టూ థౌసండ్ ఎయిటీ ఫోర్ డాలర్స్లో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చేసి దాదాపు ఇప్పుడు టూ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ అంటే ఎయిటీ డాలర్స్ పెరిగింది అక్కడి నుంచి జనరల్గా నా క్యాలిక్యులేషన్ ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ పెరిగితే దాదాపుగా త్రీ థౌజండ్ రూ రూపీస్ పర్ తులా పెరుగుతుంది నా రఫ్ క్యాలిక్యులేషన్ నేను వాడాను డాలర్ మారితే మళ్ళీ మారుతుంది అంటుంది బట్ జనరల్గా ఒక హండ్రెడ్ డాలర్స్ ఇక్కడ మారితే ఇంటర్నేషనల్ ప్రైస్ గోల్డ్ మనకు త్రీ థౌజండ్ రూపీస్ పర్ తులా ఇక్కడ గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతుంది సో ఇక్కడ మనకు టూ థౌసండ్ ఎయిటీ క్రాస్ అయ్యి దాదాపుగా టూ థౌసండ్ వన్ ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ వరకు గోల్డ్ వెళ్ళింది అంటే దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ పెరిగింది అందుకే మీరు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ గోల్డ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ లెవెల్స్కి వచ్చేసింది నో నెక్స్ట్ ఏంటంటే ఇది దాదాపుగా మనం త్రీ ఇయర్స్ ప్యాటర్న్ ఈ ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ త్రీ ఇయర్స్ ప్యాటర్న్ నేను వీక్లీ చార్ట్లో చూస్తే త్రీ ఇయర్స్ ప్యాటర్న్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్ సో ఈ లెవెల్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్రేక్ అవ్వడము దాదాపుగా మనకు వన్ మంత్ నుంచి ఈ లెవెల్ పైన మెయింటైన్ చేస్తుంది సో దట్స్ అ గుడ్ ఇండికేషన్ దట్ గోల్డ్ విల్ గో ఫర్దర్ హయర్ దానికోసం నా వ్యూ ఏంటంటే అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ గోల్డ్ ప్రైజెస్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది బట్ ఎనీ ఛాన్స్ ఒక టూ టు త్రీ థౌజండ్ డాలర్స్ గోల్డ్ ప్రైస్ తగ్గుతాయి అంటే ఓసారి ప్రాఫిట్ బుకింగ్ వల్ల దానివల్ల కొంచెం తగ్గుతుంది అప్పుడు టూ థౌజండ్ ఎయిటీ డాలర్స్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ గుడ్ బై సో టూ థౌజండ్ ఎయిటీ టు టూ థౌజండ్ లెవెల్ ఇస్ ఎక్సలెంట్ బై ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్ షార్ట్ టు మీడియం టర్మ్ అంటే అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళకు బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ టు ఎంటర్ ఇన్ టు గోల్డ్ ఆర్ అక్యుములేట్ స్టార్ట్ అక్యములేటింగ్ ఫ్రమ్ ఇయర్ అప్ టు టూ థౌసండ్ డాలర్స్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ గోల్డ్ బట్ టెక్నికల్ ట్రేడర్స్ దెర్ఆర్ హైలీ సక్సెస్ఫుల్ టెక్నికల్ ట్రేడర్స్ ఇన్ గోల్డ్ ఇంట్రాడే ట్రేడింగు చేయొచ్చు మనము చేయొచ్చు మీరు ఎన్నో ప్రాంతాల్లో ఇండియాలో గుజరాత్లో అయినా సరే మహ మహారాష్ట్ర అహ్మదాబాద్ అయినా సరే అక్కడైనా సరే గోల్డ్ ట్రేడింగు విపరీతంగా ఉంటుంది గోల్డ్ అంటే ఒక అబ్సెషన్ బట్ గోల్డ్ యాక్టివిటీ మీరు మెయిన్గా చూస్తుంటే మాత్రం ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే యూఎస్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో మనకు ఈవినింగ్లో హ్యూజ్ యాక్టివిటీ గోల్డ్లో ఉంటుంది సో ఈక్విటీ మార్కెట్ అనేది మార్నింగ్ టైంలో యాక్టివ్ ఉంటుంది గోల్డ్ మార్కెట్ మీకు ఆఫ్టర్నూన్ ఎందుకంటే యూరోప్ మార్కెట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మేజర్ మూవ్ మాత్రం మీకు ఈవినింగ్ వస్తుంది సమ్వేర్ యూనో ఆఫ్టర్ సిక్స్ సో మనం ఫైవ్ ఓ క్లాక్ నుంచి అలర్ట్ ఉండాలి ఈరోజు మనం డే ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ప్రతి బ్రోకరేజ్ మీకు గోల్డ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం మనం జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా గోల్డ్ కమాడిటీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి అంటే చేస్తాం మనం అందులో గోల్డ్ ట్రేడింగ్ చేయొచ్చు బట్ గోల్డ్ ఈజ్ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి అందులో సో దట్ ఈస్ రిస్కి ఓన్లీ అలవాటు ఉన్న వాళ్ళు చేయాలి లేదంటే రిస్క్ ఎపిటైట్ వాళ్ళు మాత్రం గోల్డ్ సిల్వర్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా యూ క్యాన్ ట్రేడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి